హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీ చేసిన మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో తమిళ్స్ పెడతాం కదా, సో తమిళ్స్లో మనం తెలుగులో టెక్స్ట్ అయితే క్రియేట్ చేస్తాం. సో అలా క్రియేట్ చేయాలంటే మనకు ఒక తెలుగు కీబోర్డ్ అయితే కావాలి. సో ఇప్పుడు వచ్చే యూట్యూబర్స్ కూడా చాలామంది అయితే వాళ్ళకు మైండ్లో ఉండదు అన్నమాట, సో తెలుగు కీబోర్డు డౌన్లోడ్ చేసుకుని మన తెలుగు టెక్స్ట్ అయితే పెడదాం అనేసి. సో అందుకోసం ఏం చేస్తారంటే మనం ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసి అందరూ అయితే తెలుగు కీబోర్డ్ అయితే కొడతారు. సో చాలా అప్లికేషన్ అయితే వస్తాయన్నమాట. సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియపో ఉండొచ్చు. సో అందరూ మనకు ఏది మంచి కీబోర్డ్ అనేది. సో నేనైతే 2 ఇయర్స్ నుంచి ఒక కీబోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దాని అయితే మీకు సజెషన్ అయితే చేయబోతున్నాను అనమాట, దాని గురించి చెప్పబోతున్నాను. సో అది వచ్చేసి మీకు గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనమాట. సో దాన్ని ఎట్లా మనం ఇన్స్టాల్ చేయాలి, అలాగే దాన్ని సెట్టింగ్స్ ఎట్లా పెట్టుకోవాలి, దాన్ని ఎలా యూస్ చేయాలని మీకు ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ మొబైల్ డేటా అయితే ఆన్ చేయాలి. సో ఆన్ చేసిన తర్వాత ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనేసి టైప్ చేయండి. సో నేను ఇక్కడ చూడొచ్చు టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే మనకు కింద అయితే వస్తుంది అనమాట ఆప్షన్, ఇక్కడ చూడొచ్చు గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని వచ్చింది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, సో కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అయితే ఇచ్చింది. సో దీని అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు ఇక్కడ ఒకసారి. సో ఓపెన్ చేసే విధంగా అయితే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్ పర్మిషన్ అడుగుతుంది. సో మీరు పర్మిషన్ అయితే ఇవ్వండి, అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేసి మీరు రైట్కి అయితే స్వైప్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో రెడీ టు గో అని వస్తుంది. ఇదేంటంటే మనకి ఇక్కడ కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అనమాట, నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్లోకి అయితే వెళ్ళాలి. వెళ్తే మీరు కిందకి అయితే రండి ఇక్కడ. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ కిందకైతే వస్తే ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, అది ఎనభైలో ఉందో చూసుకోండి, ఎనభైలో అంటే పర్లేదు. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చి మీరు హోమ్కి అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ మీరు మెసేజ్లోకి అయితే వెళ్ళాలి. సో మెసేజ్లోకి వెళ్ళి మీకు ఫర్ ఎగ్జాంపుల్ అవదొక మీ ఫ్రెండ్ తీసుకోండి. సో ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే తీసుకొని, సో నేనైతే ఇక్కడ నా ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది నార్మల్గా ఇంగ్లీష్ అయితే వస్తుంది అనమాట. హాయ్ అండ్ టైప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ చూసి ఏబీసీ పక్కన ఒక ఆప్షన్ కదా, క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చింది కింద తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు రాయడం అనేసి మన ఇంగ్లీష్లో టైప్ చేస్తే అనుకోండి, తెలుగులో అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు లేదు, నేను డైరెక్ట్ తెలుగు అయితే యూజ్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు రాయడం అనేసి తెలుగులో అయితే టైప్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నేను తెలుగు అనేసి ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్లో తెలుగు అని టైప్ చేస్తే మనకు తెలుగులో అయితే వచ్చింది. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ చూడొచ్చు హాయ్ అనేసి మనం మామూలుగా ఇంగ్లీష్ టైప్ చేస్తే ఇక్కడ హై అని వచ్చింది. అండ్ ఇక్కడ నేను హాయ్ అని ఎలా టైప్ చేసి చూపిస్తే ఇక్కడ చూడొచ్చు హెచ్ఏఏ వై అని కొడితే హాయ్ అని వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఇంగ్లీష్లో అయితే టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు పక్కన కా మీద క్లిక్ చేస్తే మనం తెలుగులో అయితే టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం తెలుగు కీబోర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గూగుల్ ఇండిక్ కీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకొని సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో మనకు. ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనం ఇంగ్లీష్లో టెక్స్ట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో టెక్స్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి తెలుగులో డైరెక్ట్గా మీరు టెక్స్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 ఆప్షన్లో మనకు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఏంటంటే తెలుగులో మనం డైరెక్ట్గా టెక్స్టింగ్ అయితే చేసుకోలేకపోతున్నాం, కొన్ని కొన్నిసార్లు ఒత్తిడి అయితే రావట్లేదు, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో అయితే వస్తుంది కదా, సో దాన్ని యూస్ చేయండి, అదే బెటర్, అదే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది, అందులో మనకి ఎటువంటి మిస్టేక్లు అయితే ఏం లే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ మనకు చాలామంది యూట్యూబ్ తమిళ క్రియేట్ చేయడానికి 2-3 యాప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో అది చాలా ప్రాసెస్ అనమాట ఇప్పుడు వచ్చే యూట్యూబర్స్కి అయితే. సో అది తలకనిప్పిలా ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఒక అప్లికేషన్ అయితే నేను యూస్ చేస్తున్నాను, రీసెంట్గానే యూస్ చేస్తున్నాను, అది ఒక 2 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో వెదకే వెదకని ఒక మంచి అప్లికేషన్ దొరికింది. సో అంటే యూట్యూబ్లో మనం ఈజీగా మనం ఒకే అప్లికేషన్లో ఒక 2-3 మినిట్స్ అయితే తమిళ్స్ క్రియేట్ చేసేయచ్చు. సో దాని గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో అది అయిపోగానే మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు. సో ఆ యొక్క యూట్యూబ్ తమిళ్ క్రియేట్ చేసే యాప్ అండ్ మీకు ఈ యొక్క గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఉంటే మీకు మంచి మంచి తమిళ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు తెలుగులో. సో దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు వస్తుంది మన ఛానల్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవర్లాగా ఈ వీడియో యొక్క కీబోర్డ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో. మనకుంటే ఒక ఓన్ హౌస్ ఉంటే అందరూ ఈజీగా ప్రశాంతంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ గోళ్ళే ఉంటారా నాయన, అసలు గాలి వేయట్లేదు, ఒక్క పడేస్తుంది. ఇలాంటి గోళ్ళు పెడితే ఎట్లా చేసేది, ఆపనరా నాయన మీ గొడవ. ఏంది ఈ నాన్ సెన్స్, సరిపోయింది అటొకటి ఇటొకటి బాగుంది. ఇలా ఆపడట్లేరు నాయన.
కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ చాలా కష్టపడాలి ఈ విధంగా అయితే.